వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్. దర్శి నగర పంచాయతీ కురిచేడు రోడ్డులోని ఐటీసీ కళ్యాణ మండపంలో నారద జయంతి జర్నలిజం భారతీయత కార్యక్రమంలో భాగంగా సీనియర్ జర్నలిస్టులు 10 మందికి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా పూలదండలతో శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ శ్రీ విజయ ఆదిత్య మాట్లాడుతూ, భారతదేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానాలతో కలిసిమెలిసి జీవించాలని ఆయన తెలిపారు. బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుండి తరిమి కొట్టేందుకు మన భారతీయులం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని ఆయన అన్నారు. జర్నలిస్టులకు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శాలువలు కప్పి పూలదండలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. మన ఏకాత్మతని, భారతీయతని అర్థం చేయించడం ద్వారా ఈ జాతీయ ఏకాత్మత బోధ, ఈ రక్త సంబంధం భావనని తిరిగి మేలుకొల్పడం ద్వారా తిరిగి సంఘటితపరచడం, ఐకమత్యం తీసుకురావడం, ఈ రెండు పనుల కోసం ఆర్ఎస్ఎస్ ప్రారంభం. కాబట్టి ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా మాత్రమే ప్రారంభించదు. బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకంగా మాత్రమే ప్రారంభిస్తే బ్రిటిష్ వాడు ఎక్కువగానే మన పని అయిపోతుంది. 1947లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా దేనికోసం మన పూర్వ మన వాళ్ళు ఆనాడు అంతంత బలిదానాలు చేశారు. మన స్వతంత్రం కావాలని, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలని ఎందుకు కోరుకున్నారో ఆ కళ సాకారం కావడానికి చాలా ఆలస్యమైన కారణం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకతే దేశభక్తి అనేటువంటి ఆ రోజుల్లో చాలా విపరీతంగా ఉంది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రిలాక్స్, బ్రిటిష్ వాళ్ళు ఏం లేరు, ఇంకా మనం ఎలాగైనా ఉండొచ్చు. కానీ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశం పట్ల ఒక సహజ సిద్ధమైన ప్రేమ, ఆత్మీయత, ఆ భావనను మేల్కొంటుంది.